ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్తో శుక్రవారం జరిగిన క్వాలిఫైడ్ టూ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయానంతరం తమ విజయంపై స్పందించిన ప్యాట్ కమిన్స్ ఇలా చెప్పుకొచ్చాడు, ఈ సీజన్లో మా కుర్రాలు అదరగొట్టారు. ఈ సీజన్ ప్రారంభంలో ఫైనల్ చేరాలని మేము పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకున్నాం. మా బ్యాటింగే మా బలమని మాకు తెలుసు. జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్లను కూడా మేము తక్కువ అంచనా వేయలేం. టైటిల్ గెలవడం భూవి నట్టు ఉన్నట్గా డ్రీమ్. దాంతో నా పని మరింత సులువైంది. సెహబాజ్ అహ్మద్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించే నిర్ణయం మా కోచ్ డానియల్ విటోరీదే. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అయిన అతను మరో లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ కావాలనుకున్నాడు. అభిషేక్ శర్మ ప్రదర్శన మాత్రం మాకు సర్ప్రైజ్. కుడి చేతి ఆటగాళ్లను ఇబ్బంది పెట్టేందుకు అతన్ని బరిలోకి దించాం. అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఇద్దరు మిడిల్ ఓవర్లలో మ్యాచ్ మా వైపుకు తిప్పారు. ఈ వికెట్పై 170 పరుగుల లక్ష్యం ఛేదించడం చాలా కష్టం. కొన్ని వికెట్లు తీస్తే మ్యాచ్పై పట్టు సాధించవచ్చని ముందే అనుకున్నాం. పిచ్ పరిస్థితుల గురించి నేను పెద్దగా పట్టించుకోను. ప్రతి వారం పరిస్థితులు మారుతూనే ఉంటాయి. మా విజయం కోసం ఫ్రాంచైజీ తరఫున 60-70 మంది కష్టపడుతున్నారు. మా లక్ష్యానికి అడుగు దూరంలో ఉన్నాం. ఫైనల్ మ్యాచ్లో కూడా విజయాన్ని అందుకుంటామని ఆశిస్తున్నా అని ప్యాట్ కమిన్స్ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.